కొందరు టీడీపీ నేతలు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. టీడీపీలో రోజుకొకరు పార్టీని ఎందుకు విడుతున్నారో ఆలోచించకుండా తనపై విమర్శలకు దిగుతున్నారని అన్నారు. తన సామాజిక వర్గంపై అనుమానాలుంటే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మోత్కుపల్లి చేసిన కామెంట్స్తో చంద్రబాబు ఏకీభవిస్తున్నారా అని ప్రశ్నించారు కడియం. తెలంగాణలో ఎందుకు ఆ పార్టీ నుండి రోజుకొకరు చెప్పిన ఎమ్మెల్యేలు వలసపోతున్నారో అది ఆలోచించుకొని పార్టీ నిర్మాణాన్ని ఎట్లా చేపట్టాలి, పార్టీని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకువెళ్ళాలి, ప్రజల ఆదరాభిమానాలు ఎట్లా చూరగలనేది ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నరసింహులు గారు నాకు కుల ప్రస్తావన తెచ్చారు. అసలు నేను ఎస్సీనే కాదు బీసీ అని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మోత్కుపల్లి నరసింహులు స్టేట్మెంట్ను అంగీకరిస్తున్నారా, వారి వాదనతోనే మీరు ఏకీభవిస్తున్నారా అని అడుగుతున్నాను. దానిపైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు వివరణ ఇవ్వకపోతే నేను తీసుకోబోయే చట్టపరమైన చర్యలను మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రేటర్ కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిపై గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ నిప్పులు చెరిగారు. మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు డిజాస్టర్లా మారంటూ మండిపడ్డారు. తాను పార్టీకి అందుబాటులో లేనని చేస్తున్న ప్రచారం అంతా అవాస్తవమని కొట్టిపారేశారు. పీసీసీ చీఫ్ పొన్నాల కూడా ఇన్స్టెంట్ కాఫీలాగా ఎవరు పిలిస్తే వారితో వెళ్తున్నారంటూ దానం ఫైర్ అయ్యారు. సిటీలో ఎప్పుడు ఏ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పటిదాకా సిటీ కాంగ్రెస్లో ఎన్నో ప్రోగ్రాంలు చేసినాము. ఈరోజు వరకు సిటీలో పలానా ప్రోగ్రాం ఉంది, సిటీలో జరిగిన ప్రోగ్రాం కానీ రిపబ్లిక్ డే ప్రోగ్రాం గాంధీభవన్లో జరిగితే దానికే రాడు ఆ మనిషి. ఇక ఆయన సిటీలో నేను అవైలబుల్ లేడా అని అలా కాన్సియస్ అడిగితే చెప్తాను నేను అవైలబుల్ ఉంటాడా లేదా. నేను అవైలబుల్ ఉండలేదు మా ప్రజలు ఇప్పుడు చెప్తారు. నేను కాంగ్రెస్ పార్టీ గురించి శాసనసభ్యత్వానికే రాజీనామా చేసిన వ్యక్తిని, ఏకైక వ్యక్తిని నేను. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మాను కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వాళ్ళు మేము. ఆయన అలాంటి త్యాగం చేయగలుగుతాడా ఆయనకు అవకాశం వస్తే? అందుకనే ఇలాంటి ఏదో వార్తలు ఏదైనా పేపర్లు వచ్చినప్పుడు నేను ఇప్పటికే వార్తలు వచ్చినప్పుడే చెప్పడం జరిగింది. కాంగ్రెస్లోనే ఉంటాము, కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తామని చెప్పాము, ఒకటికి 10 సార్లు చెప్పాము. కానీ ఎవరికో మేము జవాబుదారీ కాదు. ఏదన్నా ఏదైనా వచ్చినా కూడా నేను జవాబుదారీ మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారికి, మా జనరల్ సెక్రటరీ గారికి, పొన్నా లక్ష్మయ్య గారికి, మేము వీళ్ళందరికీ చెప్పాము. నేను పొన్నాల గారు కూడా చెప్పాను, నువ్వు డిసైడ్ చేసుకో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, లేదంటే సిటీ కాంగ్రెస్ ఇంకేవడానికి మంచిగా చేస్తే పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను కాంగ్రెస్లోనే ఉంటా, కాంగ్రెస్ వాదిగానే ఉంటా, కాంగ్రెస్లో పనిచేస్తా. కానీ పొన్నా లక్ష్మయ్య గారు కూడా ఇలాగే. గ్రేటర్ కాంగ్రెస్ లో విభేదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. కేఎస్ఆర్, అసలు గ్రేటర్ కాంగ్రెస్ లో విభేదాలకు ప్రధాన కారణం ఏంటి? మరి దీనిపై పీసీసీ నాయకత్వం రియాక్షన్ ఏంటి? మిగతా ప్రధానంగా గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్కు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి అంటిముట్టనట్టుగా వేరుస్తున్నటువంటి సందర్భం మనకు చూస్తున్నాం. ప్రధానంగా ఆయన ఏ పార్టీ కార్యక్రమాల్లో ఇప్పుడు హడావిడి చేసేటువంటి దానం నాగేందర్ ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినప్పటికీ స్వయంగా అంటే పూర్తిగా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా ఆయన అంటిముట్టనట్టుగా వ్యవహరించడం, ఢిల్లీ పెద్దలు కూడా ఆయన పిలిచి మాట్లాడినా కూడా ఆయన నుంచి పెద్దగా రెస్పాన్స్ లేనటువంటి సందర్భం, మొన్న దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన గాంధీభవన్లో అలా మెరిచి మళ్ళీ మాయమైపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కూడా దానం నాగేందర్ ఢిల్లీ నాయకులు వస్తున్నారంటే బ్యానర్లు కట్అవుట్లతో హడావిడి చేసి మొత్తం తన వర్గంతో గాంధీభవన్లో హల్చల్ చేసేటువంటి దానం నాగేందర్ ఈసారి పూర్తిగా కేవలం ఒక అంటిముట్టనట్టుగా ఆయన అటెండ్ అయి వెళ్ళిపోయినటువంటి సందర్భం. అయితే దానం నాగేందర్ పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఆయనను పక్కన పెట్టి తమ కార్యక్రమాలు తాము చేసిపోతున్నటువంటి పరిస్థితిని కొంత అంటే దానం నాగేందర్ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దానం నాగేందర్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ మధ్య ఏర్పడినటువంటి గ్యాప్ మర్రి శశిధర్ రెడ్డి ఎంటర్ అయి ఆయన కొద్ది హల్చల్ చేస్తున్నటువంటి సందర్భం. గ్రేటర్ నాయకులందరినీ సమీకరించి గ్రేటర్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దాన మర్రి శశిధర్ రెడ్డి వేలు పెడుతూ ముందుకు పోతున్న సందర్భంలో మర్రి శశిధర్ రెడ్డి పైన ఆయనను ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయన దానం నాగేందర్ అనుమానం వ్యక్తం చేస్తూ పీసీసీ అధ్యక్షుని పైన ఆయన స్వయంగా ఈరోజు స్వయంగా దానం నాగేందర్ ఫైర్ అయినటువంటి సందర్భం మనం చూసాం. ప్రధానంగా అంటే గవర్నర్ కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా మంది నిరుపేదలను మోసపూరితంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మోసం చేస్తున్నారు, వాళ్ళ నుంచి డబ్బులు తడుకుంటున్నారు, ఇల్లిప్పిస్తామన్నటువంటి ఫేక్ అప్లికేషన్
కంప్లైంట్స్ని ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ కలెక్టర్ కార్యాలయంలో సబ్మిట్ చేసేటువంటి పరిస్థితి. దీని మీద చర్యలు తీసుకోండి, సిఐడి ఎంక్వైరీ చేయండి అనేటువంటి ఫిర్యాదుతో మర్రిశేఖర్ రెడ్డి గ్రేటర్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా సమీకరించుకొని గవర్నర్ను కలిసినటువంటి ఫిర్యాదు చేసినటువంటి సందర్భం. ఇక చెస్ట్ హాస్పిటల్ సందర్శించి అక్కడ నుంచి చెస్ట్ హాస్పిటల్ను తరలిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఆందోళన చేస్తున్న వారికి మద్దతు పలికే విషయంలో పీసీసీ ప్రెసిడెంట్ అక్కడి నుంచి ఆయన అక్కడికి రప్పించి ధర్నాలో పాల్గొనేటువంటి సందర్భం. ఈ రెండు అంశాలను మింగుడు పడినటువంటి దానం నాగేందర్ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకి ఫోన్ చేసి ఘాటుగా స్పందించినటువంటి సందర్భం. ఆయన అంటే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నన్ను పక్కన పెట్టి మీ తీరుగా మీరు కార్యక్రమాలు చేసుకుంటూ పోతే నా అవసరం కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా స్పష్టంగా చెప్పండి అనేటువంటి డిమాండ్ చేసినటువంటి సందర్భం. ఇక మర్రిశేఖర్ రెడ్డి పైన కూడా ఆయన డిజాస్టర్ అనేటువంటి కామెంటు దానం నాగేందర్ చేశారు. మర్రిశేఖర్ రెడ్డి ఎప్పుడు హైదరాబాద్కే పరిమితమై నగరాన్ని చిన్నచూపు చేసినటువంటి మర్రిశేఖర్ రెడ్డి ఇప్పుడు హల్చల్ చేయడానికి కారణం కేవలం గ్రేటర్ హైదరాబాద్లో విభేదాలు సృష్టించి తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవాలని చూస్తున్నటువంటి ఆరోపణ దానం నాగేందర్ నుంచి వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దానం నాగేందర్ పార్టీ మారుతారనేటువంటి వార్తలే ఇందుకు ప్రధాన కారణంగా మనం చూడాలి. రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ దానం నాగేందర్ రైట్. థ్యాంక్ యూ కేసర్.